वेलकम टू एबीएन बिजनेस न्यूज इक सूची रिकार्ड जोरक कल्लें पड़े सेंसेक्स चरित्र तोलीसारी 56,000 पाइंट शिखरा अधिरोहिंचिनप्पटिकी आनंदम एक्कुवसेपु निलवलेदु बैंकिंग फाइनेंस आईटी षेर्ल मधुपर्ल लाभाल स्वीकरण तो सेंसेक्स निफ्टी नष्टाल्लो मुगिसाई डालर तो पोलिस्ते रूपाई 11 पैसल बलपड़ 74.24 వద్ద ముగిసింది ఇక సెన్సెక్స్ 56,073.31 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమై 56,118.57 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్టాన్నైతే తాకింది అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచి ఒకానొక దశలో 55,514.89 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది చివరకు 162.78 పాయింట్ల నష్టంతో 55,629.49 వద్ద ముగిసింది ఇంట్రా డేలో 16,701.85 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకిన నిఫ్టీ చివరకు 45.75 పాయింట్లు తగ్గి 16,568.85 దగ్గర స్థిరపడింది ఇక సెన్సెక్స్ జనవరి 21న 50,000 పాయింట్లను ఆగస్టు 18న 56,000 పాయింట్లను తాకింది ఇదే సమయంలో నిఫ్టీ 2,111 పాయింట్లు దూసుకెళ్లి 16,701 పాయింట్ల వద్ద తాజా గరిష్టాన్ని తాకింది మొహరం సందర్భంగా ఈ రోజు గురువారం బిఎస్సి ఎన్ఎస్సిలకు సెలవు ఉంటుంది బులియన్ ఫారెక్స్ కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు ఇక రేపటి మార్కెట్ ఏ విధంగా స్టార్ట్ అవబోతోంది నిన్ననైతే మార్కెట్లు కొంచెం ఫ్లాట్ గా ముగిసిన పరిస్థితి కనిపించింది సో వీటన్నిటికి సంబంధించి మనం విశ్లేషణ తీసుకుందాం బిజినెస్ ఎనలిస్ట్ శేషు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ యా గుడ్ మార్నింగ్ అండి శేషు గారు చూసాం అంటే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ర్యాలీకి అయితే నిన్న బ్రేక్ పడిన పరిస్థితి కనిపించింది అట్లాగే మనం చూడొచ్చు సార్ మార్కెట్లు లైఫ్ టైం హైలో కనిపిస్తున్నాయి కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం కొంచెం సెల్లింగ్ దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది సో ఎందుకంటారు యా కరెక్ట్ అండి అంటే ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజులుగా మనం అంటే లాస్ట్ ఒక 1 మంత్ గా ట్రెండ్ గాని గమనిస్తే నిఫ్టీ పరంగా ఒక మంచి ర్యాలీ అనేది చూసాము ఇనిషియల్ గా ఏంటంటే 15,600 ఆ లెవెల్ లో ఉండేది అక్కడ నుంచి 16,200 దాకా వచ్చింది అక్కడ కొన్ని రోజులు ఆగింది తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక ర్యాలీ తీసుకొని 16,600 కూడా మనకి క్రాస్ కావడం చూసాము ఇంట్రాడే పరంగా అయితే ఇక్కడ ఈ క్రమంలో మనం చూడాలి లాస్ట్ ఒక 1.5 మంత్ గా గమనిస్తే మార్కెట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది ఇండెక్స్ పరంగా ఎటువంటి అసలు పండం అనేది పక్కన పెట్టి మంచి ర్యాలీ చూసాము మరోవైపు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో భారీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము దాదాపు మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా 20-30% 80% స్టాక్స్ రీసెంట్ హైస్ నుంచి 20-30% ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ అనేది చూసామండి సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అటు ఫండమెంటల్ గా ఏ మాత్రం కూడా అనుకూలంగా లేని స్టాక్స్ అసలు కంపెనీనే లేని కంపెనీస్ కూడా చాలా హరిగా పెరిగాయి దీంతో పాటు అన్ని కూడా ఓవర్ వాల్యూ అంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి బాగా వాల్యుయేషన్స్ పరంగా ఈవెన్ మంచి కంపెనీ అయినా సరే కొనుక్కొని ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ సో వాటిలో కూడా బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది అయితే అసలు ప్రధానంగా ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ విధంగా అంత భారీగా పెరగడానికి ప్రధాన కారణము ఒకటే కారణం అండి ఎక్కువగా ఈ చిన్న చిన్న కంపెనీస్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారండి వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట అంటే ఈ 40 రూపాయల స్టాక్ కానివ్వండి 50 రూపాయల స్టాక్ 100 రూపాయల స్టాక్ దీంతో పాటు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్ గా అంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఏ విధంగా ఉంటాయంటే తక్కువ టైంలో భారీగా పెరుగుతాయి అదే విధంగా తక్కువ టైంలో భారీగా పడతాయి కూడా అదే వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ లో కొత్తగా వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ లో ఆబ్వియస్ గా అవి అట్రాక్ట్ చేస్తాయి సో దట్ వీళ్ళందరూ కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బాగా భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేశారు సో దాని కారణంగా అవన్నీ పెరిగాయి ఇప్పుడు కొంత ఈ రీటైల్ పార్టిసిపేషన్ కొంచెం లాస్ట్ ఒక 1 మంత్ నుంచి కూడా కొంచెం తగ్గింది నెంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ మన ఇండియాలో కొంచెం ఒక ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉన్న డిమాట్ అకౌంట్స్ కొంచెం తగ్గింది అనమాట సో అది కూడా ఒక కారణం కొంత డబ్బు రావడం మార్కెట్ లోకి తగ్గింది సో దాని కారణంగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఈ కరెక్షన్ అనేది లాస్ట్ ఒక 1 మంత్ గా కనపడుతుంది అంటే ఈ కరెక్షన్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది సార్ కరెక్షన్ కొనసాగవచ్చు అండి మామూలుగా ఎలా ఉంటుందంటే అంటే ఒకసారి మా స్టాక్ మార్కెట్ లో 2 రకాలుగా ఉంటాయి ఒకటి మార్కెట్స్ పెరుగుతూనే ఉంటాయి పడడం స్టార్ట్ అయితే పడుతూ ఉంటాయండి ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మనం చూస్తున్నాం ఈ కరెక్షన్ అనేది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది చాలా మంది అనుకుంటారు ఒక 20% పడింది కదా ఇంకేం పడుతుంది అనుకుంటాం కానీ ఆ విధంగా ఉండదండి ఎందుకంటే రీసెంట్ గా లాస్ట్ 1 మంత్ లో 100 రూపీస్ స్టాక్ 500 రూపీస్ కి వెళ్ళింది సో ఆ విధంగా అబ్నార్మల్ గా పెరిగాయి అనమాట కాబట్టి అబ్నార్మల్ గా పెరిగిన వాటిలోను తర్వాత
హైప్ క్రియేట్ అవుతుందండి. హైప్ అంటే సపోజ్ ఇంకా ఫ్యూచర్ అంతా ఈ ఈ ఈ సెక్టర్ బాగుంటుంది, లేకపోతే ఈ కంపెనీకి బ్రహ్మాండంగా ఉంటుందని న్యూస్ రావడము, తర్వాత రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, తర్వాత నేషనల్ న్యూస్ ఛానల్స్ లో కానివ్వండి, వాటి గురించి ఆ సెక్టార్ గురించి బాగా హైప్ క్రియేట్ చేస్తారు. సో దట్ అది నిజమే అనుకోని చాలా మంది పాపం కొత్త వాళ్ళందరూ కూడా వాటి నుంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అది హైప్ అంతా ఒకసారి అయిపోయినాక మళ్ళీ ఆ స్టాక్స్ అన్ని భారీగా పడతాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. నేను అనుకోవడం ఇంకా ఇది ఈ కరెక్షన్ అనేది మీడియం స్మాల్ క్యాప్ కరెక్షన్ అనేది కొనసాగడానికి అవకాశం ఉందండి. ఈ యొక్క అట్లీస్ట్ ఒక 2 to 3 months కొనసాగవచ్చు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే, రీటైల్ ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మరీ ముఖ్యంగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. అంటే ఈ పెన్నీ స్టాక్స్ కానివ్వండి, తర్వాత ఈ జంక్ స్టాక్స్ అంటాం. జంక్ స్టాక్స్ అంటే ఫండమెంటల్స్ ఏమాత్రం లేకుండా ఉన్న స్టాక్స్ ని జంక్ స్టాక్ అంటాం అనమాట. అటువంటి స్టాక్స్ అన్ని కూడా భారీగా పెరిగిపోయినాయి. సో వాటిలో మీరు ఎగ్జిట్ కాండి, ఎగ్జిట్ అయిపోయి మంచి స్టాక్ లో ఉండండి. ఎప్పుడు కూడా ఫండమెంటల్ గా మంచి స్టాక్ ఫండమెంటల్స్ నమ్ముకుంటే వాల్యూ ఇన్వెస్ట్మెంటింగ్ అంటారండి. దానివల్ల టైం బీయింగ్ మీరు లాస్ లో ఉన్నా కూడా బట్ 2-3 ఏళ్లకి మంచి రిటర్న్స్ వస్తాయి. అదే ఇటువంటి ఈ వాల్యూ లేని అంటే ఫండమెంటల్స్ ఏమాత్రం కూడా లేని స్టాక్స్, జంక్ స్టాక్స్, తర్వాత ఆపరేటెడ్ స్టాక్స్, తర్వాత హైప్ క్రియేట్ అయిన స్టాక్స్ వీటిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఎగ్జిట్ కాండి. ఇది మంచి టైం ఎగ్జిట్ కావడానికి. మళ్ళీ రేపు చూసుకుందామంటే రేపు అనేది ఉండదండి. కాబట్టి ఎగ్జిట్ కావడం అనేది ఇంపార్టెంట్. క్యాష్ లో ఉంటే మనకి మంచి అవకాశాలు రానో రోజుల్లో దొరుకుతాయండి. అట్లాగే సార్, మనం చూస్తున్నాం నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డుల దిశగా దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి రివర్స్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇందులో? ఇక్కడ కానీ గమనించాలంటే ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ ఆల్రెడీ లాస్ట్ ఒక 1 month లో ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయినాయి. 7% దాకా లైక్ హ్యాంగ్సెంగ్ బాగా కరెక్ట్ అయింది, తర్వాత జపాన్ కూడా 7-8%, తర్వాత తైవాన్ 5-6%, ఈ విధంగా అన్ని కూడా కరెక్ట్ అయ్యి మన మార్కెట్స్ మాత్రమే ఏషియాలో చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా అసలు ఇంకా చెప్పాలంటే దగ్గర లైఫ్ టైమ్ హైలో ఉంది. సో మన మార్కెట్ లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు అండి. నెక్స్ట్ ఒక 1-2 months లో మన ఇండియన్ నిఫ్టీ కూడా పడవచ్చు. అయితే నిఫ్టీ భారీగా పడే అవకాశాలు అయితే లేవండి. అంటే భారీగా అంటే ఇక్కడ నుంచి ఒక 1500 పాయింట్ 1600 పాయింట్ అట్లా క్రాష్ అయిపోయే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనపట్టలేదు. ఏదైనా అన్సర్టెంటీ వస్తే తప్ప ఒక 500-600 పాయింట్స్ ఆర్ 700-800 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ రావచ్చు. అంటే 15,600-15,800 ఆ లెవెల్స్ దాకా నెక్స్ట్ ఒక 2-3 months, అంటే ఈ రోజు కాదు నేను చెప్తుంది, నెక్స్ట్ 2-3 months లో రావచ్చు అండి. అప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మనం రివ్యూ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఒక 600-700 పాయింట్స్ నిఫ్టీలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే రావచ్చు. మిడ్ క్యాప్ లో కూడా ఆ సేలింగ్ చూస్తున్నాం కదా సార్, మరి ఇండెక్స్ లో ఏమైనా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? నేను అదే చెప్తున్నాను, ఇండెక్స్ లో కూడా కొంచెం ఈ లెవెల్ నుంచి కొంత కరెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ప్రస్తుతం లెవెల్స్ నుంచి ఒక 600-800 పాయింట్స్ కరెక్షన్ కరెంట్ లెవెల్స్ నుంచి రావడానికి నెక్స్ట్ 2-3 నెలల్లో కనపడుతున్నాను. దాదాపుగా సార్, క్రూడ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక దాదాపుగా 32 రోజులుగా పెట్రోల్ మాత్రం స్థిరంగా ఉంది, డీజిల్ పైన మాత్రం స్వల్పంగా పైసలు 17-18 పైసలు అట్లా కొంచెం తగ్గినట్టుగా కనిపించింది. సో ఎట్లా ఉంటుందంటారు క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ స్టడీగా ఉందండి. అయితే కొంచెం క్రూడ్ ఆయిల్ లో కూడా కొంత ఈ లెవెల్లో ఆగడానికి, అంటే క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచి కూడా భారీగా పెరిగే అవకాశాలు కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవైపు ఒకవైపు మనం చూస్తున్నాము బాగా అన్ని కూడా గ్లోబల్ గా ఈ ప్రైసెస్ అనేది బాగా పెరిగిపోయినాయండి. అన్ని అటు మెటల్స్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. కొంచెం ఈ ఆగొచ్చు అండి, ఈ లెవెల్లో కొంచెం క్రూడ్ ఆయిల్ ఆగొచ్చు. ఇక మన ఇండియాలో పెట్రోల్ డీజిల్ పెరగడం ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగితే ఇక్కడ ఆబ్వియస్ గా పెంచుతారు. సో పెట్రోల్ డీజిల్ కి మధ్య వేరియేషన్ అనేది చిన్న ఇష్యూనండి, అది పెద్ద ఏమీ కాదు. బట్ ఓవరాల్ గా అయితే భారీగా పెరిగే అవకాశాలు అయితే క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. అట్లాగే సార్, ఈ గోల్డ్ విషయానికి వస్తే అంటే ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గుతూ వస్తున్నటువంటి గోల్డ్ నిన్న కొంచెం స్వల్పంగా పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చాలా మంది గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య కొంచెం తగ్గింది. సో ఎట్లా ఉంటుందంటారు ఫ్యూచర్? గోల్డ్ పరంగా రీసెంట్ గా అంటే ఒక కన్సాలిడేషన్ లో ఉందండి. కన్సాలిడేషన్ అంటే పెరగడం లేదు, తగ్గడం లేదు, ఒక రేంజ్ లో కొనసాగుతూ ఉంది గోల్డ్ లాస్ట్ ఒక 5-6 నెలలుగా. పెద్దగా భారీగా అయితే పెరగలేదు అనమాట లాస్ట్ ఒక 5-6 months గా. దీనికి ప్రధాన కారణం దాదాపు మనీ అంతా కూడా ఈ ఈక్విటీ మార్కెట్స్ లోకి వస్తుంది. గ్లోబల్ గా ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా బ్రహ్మాండమైన ర్యాలీ అనమాట, 100% పెరిగిపోయినాయి. దాదాపు అన్ని స్టాక్ మార్కెట్స్, అన్ని దేశాల స్టాక్ మార్కెట్స్ 100% దాకా పెరిగిన మార్కెట్స్ లాస్ట్ 1 year లో ఉన్నాయి మనకి. అటువంటిప్పుడు గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ ఎలవండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ అన్సర్టెంటీ ఉండి
అప్పుడు అంటే అన్సర్టెంటీ గ్లోబల్ మార్కెట్స్ లో సెల్లింగ్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా గోల్డ్ అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ నుంచి గోల్డ్ పెద్దగా భారీగా అయితే పడకపోవచ్చు. కొనుక్కోవడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ గా కొనుక్కోవచ్చు. తర్వాత చాలా మంది ఆర్నమెంట్స్ కోసం, తర్వాత మ్యారేజెస్ సీజన్ కాబట్టి సో దాని గురించి కూడా గోల్డ్ కొనుక్కోవడానికి ఇది మంచి టైమే అనండి. కొనుక్కోమని చెప్తాను. భారీగా పడే అవకాశాలు అయితే గోల్డ్ ప్రస్తుతానికి లేవు. ఇంకా రిటర్న్స్ కూడా బాగానే రావచ్చు అండి. కంపేర్ అంటే మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా మన ప్రస్తుతానికి మన ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గాయి. దానికన్నా రిటర్న్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. భారీగా పడే అవకాశాలు లేవు. కొంచెం పెరగడానికే గోల్డ్ అవకాశాలు ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక బ్యాంకు లాకర్ల నిబంధనలు మారిపోతున్నాయి. సవరించిన ఈ నిబంధనలను ఆర్బీఐ బుధవారం విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం లాకర్లలోని వస్తువులు ఏమైనా పోయినా పాడైనా లాకర్ వార్షిక రెంట్ మీద 100 రెట్లకు మించి పరిహారం లభించదు. అది కూడా అగ్ని ప్రమాదాలు, దొంగతనం, ఆ లాకర్లు ఉన్న భవనం కూలిపోవడం లేదా బ్యాంకు ఉద్యోగుల మోసాల కారణంగా జరిగిన నష్టాలకే పరిమితం. అన్ని వర్గాలను సంప్రదించి ఈ కొత్త నిబంధనలు రూపొందించినట్లు ఆర్బీఐ తెలిపింది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లాకర్లో ప్రమాదకర వస్తువులు కానీ చట్ట వ్యతిరేకమైన వస్తువులు కానీ ఉంచడం లేదని లాకర్ తీసుకునేటప్పుడు చేసుకునే ఒప్పందంలో ప్రత్యేక క్లాజ్ కూడా చేర్చారు. ఇక బ్లూంబర్గ్ టాప్ 100 కుబేరుల తాజా జాబితాలో 5 భారతీయులకు చోటు లభించింది. రిటైల్ సూపర్ మార్కెట్ చైన్ డిమార్ట్ ప్రమోటర్ ఆర్కే దమానీ తొలిసారి టాప్ 100లో ప్రవేశించారు. 1920 కోట్ల డాలర్ల ఆస్తులతో ఆయన 98వ స్థానంలో నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ టాప్ 100 ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 8238 కోట్ల డాలర్ల ఆస్తులతో 12వ స్థానంలో ఉండగా గౌతమ్ అదానీ 5458 కోట్ల డాలర్ల ఆస్తులతో 24వ స్థానంలో నిలిచారు. ఇక 3718 కోట్ల డాలర్ల ఆస్తులతో విప్రో చీఫ్ అజిమ్ ప్రేమ్జీ 36వ స్థానంలో, 2858 కోట్ల డాలర్ల ఆస్తులతో శివనాడర్ 52వ స్థానంలో, 2248 కోట్ల డాలర్ల ఆస్తులతో ఎలన్ మిట్టెల్ 75వ స్థానంలో నిలిచారు. అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్ 18900 కోట్ల డాలర్ల ఆస్తులతో ఎప్పట్లానే ప్రపంచ శ్రీమంతుల్లో అగ్రస్థానంలో నిలిచారు. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ 2వ స్థానం దక్కింది. ఇక ఐపీఓ గురించి మాట్లాడుకుంటే ఐపీఓ మార్కెట్కు రిటైల్ ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇష్యూలన్నీ రికార్డు స్థాయిలో ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. ఐపీఓలకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి గతంలో ఎన్నడూ ఇంత స్పందన లేదని మార్కెట్ వర్గాలైతే చెబుతున్న పరిస్థితి. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి ఎన్ఎస్సి లిస్టెడ్ కంపెనీల్లో షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా రికార్డు స్థాయిలో 7.18% చేరింది. కాగా ఈ ఏడాది జూలై నాటికి దేశంలో 8 కోట్ల డిమాట్ ఖాతాలు ఉంటే అందులో 3 కోట్ల ఖాతాలు గత 15 నెలల్లోనే ఓపెన్ అయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 40 కంపెనీలు ఐపీఓలకు వచ్చాయి. ఈ కంపెనీలు మార్కెట్ నుంచి దాదాపు 68,000 కోట్లు సమీకరించాయి. రాబోయే కాలంలో మరో 75,000 కోట్లు సమీకరణకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. కోల్కతాకు చెందిన తెగ ఇండస్ట్రీస్ ఐపీఓకు రానుంది. సెబీకి బుధవారం ఐపీఓ పత్రాలైతే సమర్పించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు వాటాదారులకు చెందిన 1,30,1,36,69.478 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 140 నుంచి 150 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టనుంది. తొలి త్రైమాసికంలోనే 42 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ అయితే వెల్లడించింది. జూన్ చివరి నాటికి కంపెనీ చేతిలో 6,596 కోట్ల ఆర్డర్లున్నాయి. తొలి త్రైమాసికానికి ఏకీకృత ప్రతిపాదికన 102.8 కోట్ల నికర లాభాన్నైతే కంపెనీ ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం 41.95 కోట్లతో పోలిస్తే 145% పెరిగిందని కూడా చెప్పొచ్చు. మొత్తం ఆదాయం కూడా 529.51 కోట్ల నుంచి 812 కోట్లకైతే చేరింది. ఆదాయంలో 53% పెరుగుదల నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో 2,000 నుంచి 3,000 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించాలని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ భావిస్తోంది. స్టాండర్డ్లో ప్రతిపాదికన రుణహిత కంపెనీగా ఉంది. 2021-22 తొలి త్రైమాసికం చివరి నాటికి 47 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది వాచి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.